ఇది 1000 రూపాయలు, 500 వడ్డీ అవుద్ది. టైరో టైరో టైరో, ఇక్కడ ఆల్ ఇండియా అప్పులో ఫేమ్ సద్గురు ఖాన్ అంటే ఎవరు? ఖాన్ లేదు కానండి, సద్గురు నేనేనండి. మీరెవరు బాబు? నేను తెలీదా, షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్. పేరు ఎప్పుడన్నా విన్నావా? అంటే పేపర్ లో చదవటమే కానీ మనిషితో పరిచయం లేదండి. అతను పెద్ద స్మగ్లర్ కదా. అవును, నేను మా ఇబ్రాహీం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్లేవాళ్ళ బాబాయ్ని. మేమిద్దరం దుబాయ్ వెళుతూ మధ్యలో కాఫీ తాగుదామని ఇక్కడ దిగాం. నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది. అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి 20,000 అప్పు తీసుకుని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం. నాకంతా ఏదో అయోమయంగా ఉందండి. నాకు అలాగే ఉందే. కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే. అందుకేగా కాస్త పొడుగైన దీన్ని తీసుకొచ్చాం. ఏంటది, దోకలే? కాదు, 2.5 లక్షల ఖరీదైన AK-56 గన్. ఆహా, 2.5 లక్షల రూపాయల విలువైన AK-56 పెట్టి 20,000 రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా? నేనేమైనా అమాయకుండా అనుకున్నావా? నా చెవులో పువ్వు పెట్టాలనుకున్నావా? ఇది నిజమైన గన్నేనా? నీకు అనుమానంగా ఉంటే కాల్చి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తా. బాబు, శవం మీద అప్పిచ్చే అలవాటు నాకు లేదు. నీకు 20,000 కావాల్సింది, ఇలా ఇచ్చేయి. అయ్యో, ఏమిటండి ఇది? ఈ మధ్య కత్తులు తుపాకులు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారా? నోరుమై, ఇలాంటి ఆయుధం చేతిలో లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకు అయిపోయాను. పైగా 2.5 లక్షల రూపాయల గన్ను, వాడు వస్తాడు చస్తాడు, వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ లాభం. పద పద, మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడు. పద, ఒంట్లో బాగాలేదన్నారు కదా, కుక్కలు ఆరుస్తున్నారండి. పిచ్చి కుక్క ఏమన్నా కరిచిందా? రే సద్గురు, మంచి కుక్కే కరిచిందయ్యా. నన్ను కరిచిన తర్వాతే దానికి పిచ్చెక్కింది. అవును, మీకెవరికి ఆఫీసులో పనులు లేవా?